మీ వెన్నుముఖ సమస్యలకు ఏకైక శాశ్వత పరిష్కారం డాక్టర్ జాదవ్ సదన్ స్పాయ్ చికర్పల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ హైదరాబాద్ నందమూరి బాలకృష్ణ అఖండతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు ఆ తర్వాత ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతి బరిలోకి వీరసింహారెడ్డి అంటూ గర్జించాడు మంచి వసూళ్లు సాధించాడు ఈ రెండు సినిమాలు కూడా వంద కోట్ల ను టచ్ చేశాయి ఇప్పుడు భగవంత్ కేసరి సినిమా సైతం బాక్స్ ఆఫీస్ వద్ద విజృంభిస్తుంది ఆరు రోజుల్లోనే వంద కోట్ల ను టచ్ చేసింది యాభై కోట్ల షేర్ వంద కోట్లకు పైగా క్రాస్ రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఇక యావరేజ్ టాక్తో మొదలైన ఈ మూవీ మౌత్ టాక్తో మెల్లమెల్లగా దసరా సెలవుల్లో దుమ్ములోపేస్తుంది ఇక భగవంత్ కేసరి సినిమా ఈ ఆరు రోజుల్లో నైజాం ఏరియాలో పదమూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్లు సీరెట్లో పదకొండు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు ఉత్తరాంధ్రలో మూడు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు గుంటూరులో ఐదు పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లు నెల్లూరులో ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు ఇక ఈస్ట్లో రెండు పాయింట్ నాలుగు ఆరు కోట్లు వెస్ట్లో రెండు పాయింట్ రెండు ఎనిమిది కోట్లు కర్ణాటకలో మూడు పాయింట్ తొమ్మిది కోట్లు అండ్ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో యాభై లక్షలు ఓవర్సీస్లో ఆరు పాయింట్ ఐదు కోట్లు ఇలా మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీకి యాభై ఐదు కోట్ల షేర్ నూట నాలుగు కోట్ల గ్రాస్ వచ్చినట్లు లెక్కలు చూపిస్తున్నాయి ఇక దసరా సెలవులను బాగా వాడుకున్న సినిమాగా భగవంత్ కేసరి నిలుస్తుంది లియో ఫస్ట్ డే బాగా వసూలు చేసింది ఇక విపరీతమైన హైప్ వల్ల లియోకు ఓపెనింగ్స్ వచ్చాయి ఇక ఆ తర్వాత పడిపోయింది టైగర్ నాగేశ్వరరావు మోస్తారుగా ఆడుస్తుంది మోస్తారుగా ఆడేస్తుంది అది కూడా బ్రేక్ ఈవెంట్ జరిగి లాభాలు బాటిన పట్టేలా కనిపిస్తుంది భగవంత్ కేసరి మాత్రం ఇప్పుడు బ్లాక్ బస్టర్ దిశగా వెళ్లేటట్లు కనిపిస్తుంది ఆల్రెడీ సక్సెస్ మీట్లు ఈవెంట్లు పెట్టేసుకుంటున్నారు ఇక దసరా విన్నర్ అని తేల్చేసుకున్నారు అలా బాలయ్య ఇప్పుడు వరుసగా హ్యాట్రిక్ కొట్టి వంద కోట్లు రాబట్టిన ఏకైక సీనియర్ హీరోగా రికార్డ్ క్రియేట్ చేశాడు ఇప్పుడు బాలయ్య హిట్ల మీద హిట్లు కొట్టేస్తున్నాడు మరి మున్ముందు ఇదే ఊపులో వంద కోట్లు కొల్లుగట్టేస్తాడా లేదా అనేది చూడాలి వీడియోస్ కోసం లేటెస్ట్ కోసం వాట్సాప్ లో ఉంది